నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అశేష జనవాహిని నడుమ వైభవంగా జరిగిన తిరుమలేసని గరుడోత్సవం. గ్యాలరీలలో కిక్కిరిసిన భక్తులు. ప్రవేశ ద్వారాల వద్ద భక్తుల తోపులాట. మహానేతల విగ్రహాలపై కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన సిపిఐ నారాయణ. రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక. ఆదర్శ రైతుల విధానాన్ని కొనసాగించాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన రైతులు. ప్రభుత్వ తీరుపై రైతన్నల మండిపాటు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 500 జరిమానా. కమిషనర్ సకలారెడ్డి హెచ్చరిక. జానపద కళాకారులను టీటీడీ ఆదుకోవాలి. కళాకారుల సంఘం నాయకుడు యాదగిరి డిమాండ్. స్పందించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరిక. సర్వాలంకార భూషితుడైన శ్రీమన్నారాయణుడు గరుడ వాహనంపై కనువిందు చేశారు. అశేష జనవాహన నడుమ విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు 5వ రోజున ఉదయం మోహిని అవతారంలోను రాత్రి గరుడ వాహనంలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున మోహిని అవతారంలో ఉదయం దర్శనమిచ్చారు. క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసినప్పుడు శ్రీవారు ఎత్తిన అవతారమే మోహిని అవతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీమన్నారాయణుడు ఎత్తిన అవతారాల్లో మోహిని అవతారం ఒకటి. అన్ని వాహన సేవలు వాహన మండపంల నుండి ప్రారంభమైతే మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచే ప్రారంభమవుతుంది. మానవునిలోని దుష్ట గుణాలను తొలగిస్తూ మోహిని అవతారంలో ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులను కటాక్షిస్తారు. శ్రీవారి వాహన సేవ ఆద్యంతం భక్తులను కనువిందు చేసింది. మోహిని అవతారంలో ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఇదిలా ఉండగా శ్రీవారి గరుడ సేవలో స్వామివారికి అలంకరించే శ్రీవల్లి పుత్తూరులోని ఆండాల అమ్మవారి నుండి వచ్చిన ప్రత్యేక గజపూల మాలలు రామచిలుక తిరుమలలోని పెద్దజీయర్ మఠానికి చేరాయి. అక్కడి నుండి సాంప్రదాయబద్ధంగా ప్రదర్శనగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి స్వామికి సమర్పించారు. అలాగే చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ఆనవాయితీగా సమర్పిస్తున్న బంగారు వెండి సరిగలతో కూడిన గొడుగులను ప్రదర్శనగా తీసుకెళ్లి శ్రీవారికి సమర్పించారు. వాటిని రాత్రి స్వామివారి గరుడ సేవలో స్వామికి అలంకరింపజేస్తారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనది గరుడోత్సవం. రాత్రి మాడవీధుల్లో అశేష జనవాహిని నడుమ లయకారకుడైన శ్రీనివాసుడు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీవారి నిత్య సేవికుడైన గరుత్మంతుడిపై విహరించేందుకు స్వామివారు 129 రకాల విశేష ఆభరణాలను అలంకరించుకుని దర్శనమిస్తారు. వాటిలో అతి ప్రధానమైనవి ఆలయంలో కొలువైన మూలమూర్తికి ధరించే విశేష ఆభరణాలైన మకరకంఠం, లక్ష్మీహారం, సహస్రనామాలను స్వామివారికి అలంకరిస్తారు. విశేష ఆభరణాలను ధరించిన శ్రీనివాసుడు మాడవీధుల్లో విహరిస్తూ గరుడితో స్వామివారికి గల అనుబంధాన్ని భక్తులకు చాటుతారు. మాడవీధుల్లో గరుడ సేవపై విహరిస్తున్న స్వామివారికి కర్పూర హారతులు పట్టి భక్తులు తమ మొక్కును తీర్చుకున్నారు.
అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే జన్మభూమి మనవూరు పిలుస్తోంది కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాన్ని ఒక నిర్దేశక లక్ష్యంతో అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు సీఎం పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ఒక గ్రామ ప్రణాళికను రూపొందించాలని కోరారు. గ్రామంలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మౌలిక సదుపాయాలు, ప్రధాన సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామ ప్రణాళికలో పొందుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. 14 రోజుల పాటు జరిగే జన్మభూమి కార్యక్రమంలో ప్రతి గ్రామం యొక్క పూర్తి సమాచారంతో కూడిన ప్రణాళిక ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. జన్మభూమి మన ఊరు పిలుస్తోంది కార్యక్రమం విజయవంతమైతే గ్రామ సమస్యలు పూర్తిగా తొలగుతాయని అన్నారు. ఇదివరలోలాగా కాకుండా ప్రతి అధికారి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేలా పనిచేయాలని కోరారు. జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు అక్టోబర్ 1 మధ్యాహ్నం కల్లా రాష్ట్రంలోని అన్ని అధికారులకు చేరుతాయని తెలిపారు. అందరిని కూడా ఆల్ సెక్రటరీస్, హెడ్ డిపార్ట్మెంట్స్, మినిస్టర్స్ అందరు ఫీల్డ్ లోకి వస్తున్నారు. మీ మీ డిపార్ట్మెంట్ లో మీరు డీటెయిల్ గా స్టడీ చేసుకుంటారు. జనరల్ గా కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా ఐసోలేట్ గా పనిచేయలేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తుంది. రిజల్ట్స్ కూడా బెటర్ రిజల్ట్స్ రావాలంటే మనమందరం ఒక కన్సెన్సస్లో కోఆర్డినేషన్లో పనిచేసుకుంటే తప్ప మనం అనుకున్న రిజల్ట్స్ రావు. పేదరికంపై గెలుపు మనం చెప్పాం, దాన్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకున్నాం. అందులో భాగంగానే వృద్ధులకు, వితంతులకు, గీత కార్మికులకి, అదే మరి సైనిక కార్మికులకి, అదే మరి గిరిజనులకి, ఇంకో పక్క వికలాంగులకి మనం పింఛన్లు ఇస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండిపై ఉన్న ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్య విగ్రహాల ఘర్షణ సృష్టించడం మంచి పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ మంగళవారం స్థానిక గంధమనేని శివయ్య భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బంజరు భూములు వేలాది ఎకరాల కబ్జాకు గురిగా పడ్డాయని పేర్కొన్నారు. భూ ఆక్రమణదారుల నుంచి భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జెన్కో విద్యుత్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చర్యలను మానుకోవాలని కోరారు. రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం సాకుగా చూపి రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల వలన రైతులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రీన్ హంట్ పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నారాయణ తప్పుపట్టారు. ఆదివాసీల ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఎలాంటి చర్యలనైనా సిపిఐ సహించబోదని స్పష్టం చేశారు. అధిక ధరలకు వ్యతిరేకంగా అక్టోబర్ 16న సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్తును మొత్తం స్వయం సమృద్ధి సాధిస్తాం. 24 గంటలు నిరాఘాటంగా విద్యుత్ని సరఫరా చేయడానికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తిని మేము చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు చూస్తుంటే 25 ఏళ్ళ వరకు విద్యుత్తు కొనుగోలు దీర్ఘకాలిక ప్రణాళికగా ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉపరాడబడతా ఉన్నాయి. రాజకీయ తత్వాల మీద కొట్లాడుకుంటారు, కానీ అసలు విషయం వచ్చేకాడికి ఇద్దరు కలిసే ఉన్నారు. మంచోడు బుద్ధి మాంసకాడు తెలుస్తుంది అని చెప్పని ఇద్దరు బుద్ధులు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి పాలసీ కలిసే కానీ ఒకటిగా ఉన్నారు. అంటే మన జన్కో వ్యవస్థను ధ్వంసం చేసి ప్రైవేట్ విద్యుత్ సంస్థలకి శోభాలు చేయడానికి ఇద్దరు ఊపిడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోరేదైతే వెంటనే ఆదర్శ రైతు విధానాన్ని కొనసాగించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఆదర్శ రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఆదర్శ రైతు విధానం ద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలన్నీ గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి విజయవంతం చేసిందే ఆదర్శ రైతులేనని పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదర్శ రైతుల విధానం దిగ్విజయంగా సాగిందని తెలిపారు. అయితే అలాంటి విధానాన్ని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకుంటే ఆదర్శ రైతులందరూ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చదలవాడ విద్యాసంస్థల ప్రాంగణంలోని పంచముఖ విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను స్ఫటికలింగమూర్తికి నిర్వహించారు.
దసరాను పురస్కరించుకొని హిమాలయాలలోని మానస సరోవరం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన జలంతో అభిషేకాన్ని నిర్వహించారు. అలాగే నేపాల్కు చెందిన రుద్రాక్ష మాలలను తులసి మాలలను ఈ సందర్భంగా ఈ పూజలో పాల్గొన్న భక్తులకు ఉచితంగా అందజేశారు. అలాగే మరికొంతమంది భక్తులకు స్ఫటికలింగం నంది ప్రతిమను ఉచితంగా అందజేసినట్లు రుద్రాక్ష నిపుణులు బోధనపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమాన్ని చదలవాడ విద్యా సంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయదశమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని చదలవాడ కాలేజీలో విజయేశ్వర స్వామి సమక్షంలో అర్ధనారీశ్వర రుద్రాక్ష అంటే దీన్ని గౌరీ శంకర్ కూడా అంటారు. ఈ రుద్రాక్ష మెల్లో ధరించవచ్చు, ప్లస్ ఇంట్లోనూ పెట్టి పూజ చేయవచ్చు. చాలా మంచిది. ఈ టైంలో ఇవ్వమని నేపాల్లో బాబాజీ గారు చెప్పారు. కరెక్ట్గా ఆ టయానికి మేడం గారి ఆధ్వర్యంలో చదలవాడ సుచరిత గారి ఆధ్వర్యంలో అందరికీ రుద్రాక్షలు, తులసి మాలలు, లక్ష్మీ ఫలాలు, స్ఫటిక శివలింగాలు, స్ఫటిక నందులు పంచడం జరిగింది. గంగా నది నుంచినే కానీ మిగతా దగ్గర నుంచి పవిత్ర గంగా జలంతో 18 నదీ జలాలు మానస సరోవరం నుంచి 18 నదీ జలాలను తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి అభిషేకం చేసి ప్రతి ఒక్కరికి రుద్రాక్షలు పంచడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇవి తీసుకున్నందువల్ల చాలా శుభాలు జరుగుతాయని. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి తిరుపతి నగర ప్రజలు, వ్యాపారస్తులు తోడ్పాటును అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి కోరారు. రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, షాపులు, వాణిజ్య సముదాయాల ముందు చెత్తా చెదారం వేస్తే 500 రూపాయల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు తిరుపతి కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం మెరుగుపై నగరపాలక సంస్థ యంత్రాంగం దృష్టి సారించింది. షాపులు, వాణిజ్య సముదాయాలు రోడ్లపై వ్యర్థ పదార్థాలు వేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తామని కమిషనర్ సకలారెడ్డి హెచ్చరించారు. మంగళవారం కమిషనర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుకు నగరపాలక సంస్థ తీసుకున్న పలు నిర్ణయాలను వివరించారు. నివాస స్థలాలు, వ్యాపారస్తుల నుండి ఉత్పత్తి అయ్యే చెత్త చెదారాలను రోడ్లు, డ్రైనేజీలలో పారవేయుట నిషేధించినట్లు చెప్పారు. ప్రతి ఇల్లు, షాపు నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను ఒక బుట్టలో భద్రపరిచి నగరపాలక సంస్థ వాహనం ఆయా ప్రాంతాలకు వచ్చిన సమయంలో సిబ్బందికి చెత్తను అందించాలని సూచించారు. ప్రతిరోజు నగరపాలక సంస్థకు చెందిన వాహనం ఆయా వార్డులు, కాలనీలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే వివిధ శుభకార్యములు జరిగిన సమయంలో ముందస్తుగా నగరపాలక సంస్థ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినట్లయితే శుభకార్యం పూర్తయిన వెంటనే అక్కడి చెత్త చెదారాన్ని తొలగించుటకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుద్ధ్యం మెరుగుపరిచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు కమిషనర్ శ్రీదేవి, రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ పాల్గొన్నారు. కార్యాలయం అలాగే మన వీధి, మన ఊరు మనం శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మరి ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ అలాగే ఈ సీజనల్ డిసీజెస్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి మరీ ముఖ్యంగా మనది పిలిగ్రిమ్ టౌన్ కావడంతో దాదాపు 70-80 వేల మంది పబ్లిక్ ప్రతినిత్యం మన ఊరు దర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి చాలా ఇబ్బందికరంగా పట్టణం తయారవుతుంది. కాబట్టి మేము కూడా ఎప్పటికప్పుడు మన స్టాఫ్ని రౌండ్ ది క్లాక్ పెట్టుకొని ఈ పట్టణాన్ని అంతా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి వ్యాపార సంస్థల నుంచి మనం ఉదయం 7-7:30 వరకు మొత్తం మెయిన్ రోడ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం. మరి నైట్ శానిటేషన్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో చేసుకుంటున్నాం. వివాహాది శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ముందుగా కనుక ఆ కార్యక్రమం గురించి నగరపాలక సంస్థ తెలియజేసేటైతే అక్కడ లార్జ్ స్కేల్లో జనరేట్ అయ్యేటువంటి ఈ తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంత యూజర్ ఛార్జెస్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాం లేదని లేదు, వాటిని స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ పరిసరాలు పక్క వాళ్ళకి, ఆ వీధుల వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఆ కార్యక్రమం నీట్గా జరగడానికి సహకరిస్తామని చెప్పి. కుటుంబ కథాంశంతో రూపొందించిన గోవిందుడు అందరి వాడులే అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. వాయులింగేశ్వర స్వామి దర్శనానంతరం శ్రీకాళహస్తికి కుటుంబ సమేతంగా నటుడు శ్రీకాంత్ వచ్చారు. రాయల మండపంలో ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం దక్షిణామూర్తి వద్ద శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తన అభిమానులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. 1వ తేదీన విడుదలవుతున్న గోవిందుడు అందరి వాడే సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 2వ తేదీన చిత్తూరులో బీసీ కులస్తులచే భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘ నాయకులు బుల్లెట్ సురేష్ పేర్కొన్నారు. చిత్తూరులో మంగళవారం బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుల్లెట్ శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదివరలో మొదలయ్యారు కులాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రోత్సాహ బహుమతులు ఇచ్చేవారని అన్నారు. అక్టోబర్ 2వ తేదీన బీసీ కులాలకు చెందిన అన్ని వర్గాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు బి కృష్ణయ్య చేతుల మీదుగా ఈ ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు. అదే రోజున చిత్తూరులో జరిగే బీసీ సంక్షేమ సంఘ భారీ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న యూడీఎస్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల సిఐటియు నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. అలాగే వారికి మున్సిపాలిటీ ఇచ్చే మౌలిక సదుపాయాలను ఇవ్వాలని కోరారు. అలాగే క్యాజువల్స్ ఉద్యోగులుగా కార్పొరేషన్లో పనిచేస్తున్న వారికి ఉపాధి భద్రత కల్పించాలని కోరారు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 లక్షలకు పైగా జనాభా ఉండగా కేవలం 25 మంది పారిశుద్ధ కార్మికులతో కార్పొరేషన్ అధికారులు పనిచేయించడాన్ని వారు తప్పుపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ యూడీఎస్ కార్మికుల పనితీరు వల్లే నగరంలో ప్రజా ఆరోగ్యం పరిరక్షింపబడుతున్నదని మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు పేర్కొన్నారు. తమ న్యాయమైన సమస్యలను అధికారులు పరిష్కరించకుంటే తాము ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నాయకులు చైతన్య డిమాండ్ చేశారు. చిత్తూరులోని సిఐటియు కార్యాలయంలో కస్తూరిబాయి బాలికల గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 20 పాఠశాలలు ఉన్నాయి. అందులో 130 మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ వసతులు ఏవీ వీరికి అందడం లేదని పేర్కొన్నారు. గత 10 నెలలకు పైగా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల ఉద్యోగుల సమస్యలు గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నగరంలో మరుగుదొడ్లను శుభ్రపరుస్తూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు. 4 రోజుల క్రితం కృష్ణతేజ టీవీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మరుగుదొడ్ల తీరుపై ప్రత్యేక కథనం ప్రసారమైంది. దానికి మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. అలాగే నవీన్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ అధికారులను కలిసి పొర్లవీధి నుంచి గాంధీ రోడ్డుకు వెళ్లే మార్గంలోని మరుగుదొడ్లు వాడకంలో లేక గత 4 నెలలుగా మూతపడి ఉందని పేర్కొన్నారు. నీళ్లు లేని కారణంగా కాంట్రాక్టర్ టాయిలెట్లను మూసివేసినట్లు ఆయన గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కమిషనర్ సకలారెడ్డి మరుగుదొడ్లను ప్రజల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. జానపద కళాకారులకు టీటీడీ ప్రత్యేక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక యశోదానగర్లోని ఎంబీ భవన్లో జానపద కళాకారుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. జానపద కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కళాకారుల పట్ల టీటీడీ అవలంబిస్తున్న వైఖరి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జానపద కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జానపద కళాకారులకు సముచిత ప్రాధాన్యత కల్పించకపోవడం శోచనీయమన్నారు. జానపద కళాకారుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు జానపద కళాకారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీవారి గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలను తిరుమలకు అనుమతించకపోవడంతో అత్యధిక మంది భక్తులు కాలిబాట పట్టారు. నడక మార్గం ద్వారా వెళ్లే భక్తులకు టీటీడీ ఉన్నపలంగా దివ్యదర్శన టోకన్లను రద్దు చేసింది. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన గరుడ సేవకు ప్రత్యేక విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే వివిధ వాహన సేవలు ఒక ఎత్తు అయితే, గరుడ సేవ నిర్వహణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. గరుడ సేవను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరుడ సేవ జరగనున్న నేపథ్యంలో టీటీడీ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. ముందస్తుగా ద్విచక్ర వాహనాల ప్రయాణాన్ని ఘాట్ రోడ్లో టీటీడీ నిషేధించింది. ద్విచక్ర వాహనాల పార్కింగ్ అలిపిరి లింక్ బస్టాండ్, శ్రీవారి మెట్టి మార్గం మరో స్థలాన్ని కేటాయించింది. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాల పర్యవేక్షణలో ద్విచక్ర వాహనాల పార్కింగ్
12 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఉచిత పార్కింగ్ సౌలభ్యం కల్పించి వారికి రసీదును అందజేశారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కాగా తిరుమలలో మంగళవారం రాత్రి జరిగే గరుడ సేవను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు కాలినడకన ద్వారా తిరుమలకు తరలివెళ్లారు. నడక మార్గం ద్వారా వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ దివ్య దర్శనం టోకన్లు జారీ చేయడం ఆనవాయితీ. అయితే గరుడ సేవకు భక్తుల సంఖ్య అనూహ్య రీతిలో భక్తుల సంఖ్య పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దివ్య దర్శనం టోకన్ల జారీ ప్రక్రియను నిలుపుదల చేశారు. టోకన్ల కోసం కౌంటర్ల వద్ద భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దివ్య దర్శనం టోకన్లు లభ్యం కాకపోవడంతో టీటీడీపై అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కాలినడకన వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. அங்கே ஓடி ஏறி பிட் பாக்கெட் அது ரெண்டு மூணு 2 இயர்ஸ்க்கு மேலே என்ன என்னுடைய பாக்கெட்டை பிட் பாக்கெட் அடிச்சாங்க. ஜன நெரிச்சல் மேலே பஜார் எங்கே பிட் பாக்கெட் திருப்பதி மேலே சன்னிதானத்தில் இந்த கூட்டம் கேர்ட் சேவை முடித்த உடனே வரும்போது நெரிச்சி லைட்டுங்களை ஆஃப் பண்ணி பிட் பாக்கெட்லாம் நிறைய அடிக்கிறாங்க. அதை தேவஸ்தானம் கொஞ்சம் நிறைய முறைப்படுத்தணும். 5 சம்வத்சரம் இக்கட பிடேசி பார்க்கிங்கில் பிடேசி எடுத்துருந்தோமோ பானே வந்து பையன் போய் இப்பந்தி லேக்குண்டா ப்ராப்ளம் லேக்குண்டா பாவுண்டு பாவுண்டு అంటే మీరు వచ్చే వెహికల్కి సెక్యూరిటీ కూడా ఉంటుంది అంటారా? భద్రంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళకి బండ్లు పెట్టేసి పోతున్నాము, ఏం ప్రాబ్లం ఏం లేదు. సాలగట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు మాకు విధులని నిర్వహించారు. డ్యూటీలలో భాగంగా పిల్లలు తప్పిపోయిన పిల్లలు ఈ మన అలిపిరి పాదాలు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర బస్టాండు లింక్ బస్టాండు అన్ని చోట్ల అంగన్వాడీ టీచర్లు 4 లెక్కన కేటాయించి రోజు మార్చి రోజు విధులని హాజరవ్వమన్నారు. మేము 26వ తేదీ నుండి డ్యూటీలో హాజరయ్యాము. మేము ఈ 4 రోజుల డ్యూటీలో 2 పిల్లలు తప్పిపోయినారు. వాళ్ళని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి రికార్డు మెయింటైన్ చేసి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్కి అప్పజెప్పడం అయింది. ఇదే విధంగా బ్రహ్మోత్సవం 4వ తేదీ వరకు ఈ విధులు మాకు ఉంటాయనేసని మా సిడిపో గారు మాకు చెప్పడం జరిగింది. గరుడ సేవ వాహనం సందర్భంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు కట్టుదిట్టం చేసినట్లు తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ సుబ్బన్న పేర్కొన్నారు. వాహనదారుల సౌలభ్యం కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉచిత పార్కింగ్ లో వాహనాలను ఉంచి పోలీసులకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. పార్కింగ్ ప్లేస్ నిర్ణయించబడినది. అదేవిధంగా లీలా మహల్ సైడ్ నుంచి వచ్చే వాహనాలకు, కౌన్సిల్ సైడ్ నుంచి వచ్చే వాహనాలకు, వివి మహల్ సైడ్ నుంచి వచ్చే వాహనాలకు కూడా ఓల్డ్ చెక్ పాయింట్ దగ్గరనే పార్కింగ్ చేసుకోండి. కాబట్టి ద్విచక్ర వాహనాలందరూ అక్కడ వాహనాలు పెట్టి పార్కింగ్ ప్లేస్లో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జంక్షన్లలో తిరుపతిలో ఈ గరుడ సేవ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మంచి ఎటువంటి జరగకుండా మంచి జరిగేదానికి అన్ని కూడలలో ఎక్కువ మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయడం. నగర కార్పొరేషన్ చేపట్టిన పెన్షన్ల పరిశీలన కార్యక్రమం హేతుబద్ధంగా ఉండాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని సిపి నారాయణ నగర కమిషనర్ సకలారెడ్డికి సూచించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ నగర కమిషనర్ సకలారెడ్డిని కలిశారు. ఇద్దరు పాత మిత్రులు కావటంతో యోగక్షేమాలు గురించి పరస్పరం అడిగి తెలుసుకున్నారు. అలాగే నగరంలో జరుగుతున్నటువంటి పెన్షన్ల పరిశీలన కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి అన్యాయం చేయరాదని, పరిశీలన కార్యక్రమం హేతుబద్ధంగా ఉండేలా చూడాలని కమిషనర్ను కోరారు. నారాయణ వెంట ఆ పార్టీ నాయకులు హరినాథరెడ్డి, రామానాయుడు, తులసేంద్ర, వెంకయ్య, రామచంద్రయ్య తదితరులు ఉన్నారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కోసం మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. రేణిగుంటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సిపిఐ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా పిఎల్ నరసింహులు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని అన్నారు. అన్యాక్రాంతం అవుతున్న భూములను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. 3 నెలల ముందు కలెక్టర్కు పేదల ఇంటి స్థలాల అనుమతి కోసం అర్జీలను అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేంత వరకు సిపిఐ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.
అనంతరం రేణిగుంట మండల కార్యదర్శి తులసిరాజన్ మాట్లాడుతూ భూ కబ్జాదారుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 2 సెంట్ల భూమిని ఇచ్చే సమయం లేకుండా తహసీల్దార్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. భూ కబ్జాదారులకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. వీరిపై వెంటనే చర్యలు తీసుకోకుంటే సిబిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను గుర్తించి అందులో పార్టీ జెండాలను నాటి ప్రజా భూ పోరాటాలను ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు డిటి రఘు, భారతమ్మ, సుబ్బలక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి గరుడ సేవను పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులకు అన్నదానం, మజ్జిగ పంపిణీ చేశారు. మంగళవారం స్థానిక కపిల్ తీర్థం వద్ద తిరుపతి సోషల్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. టీడీపీ నాయకులు లడ్డూ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం చేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తిని నమ్మి భక్తులకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే గిరిపురం యూత్ ఆధ్వర్యంలో స్థానిక గిరిపురం సర్కిల్ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీవారి దర్శనం నిమిత్తం కాలినడకన వెళ్లే భక్తులకు గిరిపురం యువకులు మజ్జిగ పంపిణీ చేసి శ్రీవారిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, బాల, కుమార్, వెంకటాద్రి, లీల, చంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో మంగళవారం సాయంత్రానికి 42,670 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో నిండి కిలోమీటర్ మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 22 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ మేరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను, వయోవృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయాన్ని కూడా రద్దు చేసింది. ఇదిలా ఉండగా మంగళవారం తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 6,30,000 రూపాయల అన్నదానం, ప్రాణదానం ట్రస్టులకు విరాళాలు ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రంచి బంగారం 10 గ్రాముల ధర 27,190 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,542 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 41.40 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అశేష జనవాహిని నడుమ వైభవంగా జరిగిన తిరుమలేసని గరుడోత్సవం. గ్యాలరీలలో కిక్కిరిసిన భక్తులు. ప్రవేశ ద్వారాల వద్ద భక్తుల తోపులాట. మహానేతల విగ్రహాలపై కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన సిపిఐ నారాయణ. రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక. ఆదర్శ రైతుల విధానాన్ని కొనసాగించాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన రైతులు. ప్రభుత్వ తీరుపై రైతన్నల మండిపాటు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 500 జరిమానా. కమిషనర్ సకలారెడ్డి హెచ్చరిక. జానపద కళాకారులను టీటీడీ ఆదుకోవాలి. కళాకారుల సంఘం నాయకుడు యాదగిరి డిమాండ్. స్పందించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.